కామాఖ్య యోని దేవాలయానికి చేరుకోవటం ఎలా పూర్తి సమాచారం భారతదేశంలోని ప్రసిద్ధ శక్తిపీఠాల్లో ఒకటైన గువాహటి కామాఖ్య ఆలయానికి ప్రతి ఏటా అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఇక్కడ అమ్మవారు యోని రూపంలో పూజలు అందుకుంటారు దేశంలోని అరుదైన ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం భారతదేశంలోని అత్యంత అర్ధైన శక్తిపీఠాల్లో ఒకటిగా కామాఖ్య ఆలయంలో అమ్మవారు పూజలు అందుకుంటున్నారు గతంలో జనన మరణాల నుండి విముక్తి కోరుకునే అనేక మంది స్త్రీ పురుషులు ఈ పురాతన మందిరం వద్ద మళ్ళీ దయ కోసం ప్రార్థించేవారు అస్సాం రాష్ట్రంలోని కామరూప్ జిల్లాలో గువాహటి కొట్టణంలో కామగిరి అని పిలువబడే నీలాచల్ కొండపై ఈ ఆలయం ఉంది ఈ మందిరం ఎంతో పవిత్రమైంది ఎందువల్ల అంటే మహాశివుని భార్య అయిన సతీదేవి జననేంద్రం ఇక్కడ పడింది సతీదేవి ఆత్మాహుతి చేసుకుని మరణించిన తర్వాత విష్ణువు ఆమె శరీరాన్ని యాభై ముక్కలుగా ఖండిస్తాడు ఆ శరీర భాగాలు ఈ భూమిపై అనేక చోట్ల పడ్డాయి అమ్మవారి యోని భాగం ఇక్కడ పడింది అందుకే ఈ ఆలయాన్ని యోని దేవాలయం కామా దేవాలయం అని పిలుస్తారు పరమశివుడు ఇక్కడ శక్తి ఆలయాన్ని నిర్మించినట్లు చెప్తారు అలాగే ఈ ఆలయానికి సమీపంలో ఒక భైరవ ఆలయం కూడా ఉంటుంది ప్రతి ఏటా కామాఖ్య దేవాలయానికి సందర్శించే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది దేశ విదేశాల నుండి ఈ ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు వస్తుంటారు ఈ ఆలయానికి మొదటిసారిగా వెళ్లాలని కోరుకునేవారు ఈ క్రింద ఇవ్వబడిన రవాణా మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు గువాహటి అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలువబడే లోకప్రియ గోపీనాథ్ బోర్డులోయి అంతర్జాతీయ విమానాశ్రయం కామాఖ్య ఆలయానికి సమీపంలో ఉండే ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి ఆలయానికి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరం న్యూఢిల్లీ కల్కత్తా ముంబై చెన్నై వంటి ఇతర ప్రధాన నగరాల నుంచి విమానాశ్రయానికి ప్రతినిత్యం విమాన రాకపోకలు ఉంటాయి కామాఖ్యపట్నంలో కామాఖ్య రైల్వే స్టేషన్ ఉంటుంది అయినప్పటికీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు గువాహటి రైల్వే స్టేషన్ ఎంతో అనువుగా ఉంటుంది ఎందుకంటే ఈ రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి చక్కని అనుసంధానంగా కలిగి ఉంది కాబట్టి టూరిస్టులు ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు గువాహటి స్టేషన్లో లో దిగిన తర్వాత మీకు నచ్చిన హోటల్లో వసతిని ఎంపిక చేసుకుని ఆ తర్వాత ఆలయానికి వెళ్ళవచ్చు గువాహటి రైల్వే స్టేషన్ నుంచి కామాఖ్యాలయానికి ఆలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరం రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దాటి కొంత దూరం నడిస్తే అనేక ఆటో రిక్షాలు టాక్సీలు బస్సులు కనిపిస్తాయి సాధారణంగా ఆటో రిక్షాలో ఆలయానికి చేరుకునేందుకు వంద రూపాయలు తీసుకుంటారు షేరింగ్ లో వెళ్తే ప్రయాణికుడికి పదిహేను రూపాయలు తీసుకుంటారు అలాగే అస్సాం టూరిజం శాఖ రైల్వే స్టేషన్ నుంచి ఆలయం వరకు బస్సులు నడుపుతుంది దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల్లో రైల్వే స్టేషన్ నుంచి టూరిస్టులు ఆలయం వద్దకు చేరుకోవచ్చు ముందుగా రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత హోటల్ గది తీసుకుని లగేజీ సర్దుకున్న తర్వాత ప్రశాంతంగా దర్శనానికి వెళ్లడం మంచిది